ఈ అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా దీన్ని కూడా కొంతమంది పొలిటిసైజ్ చేస్తూ ఉన్నారు. రాజకీయ కోణంలోనే ఇదంతా జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని రావణుడితో పోల్చారు అసాంసీఎం బీజేపీ సీనియర్ నాయకుడు. ఏ రకంగా చూడండి, రాహుల్ గాంధీ రావణుడు అయితే ఏమైతే విశ్వసన్న రావణ సంతతే, అందుకనే కాంగ్రెస్ పార్టీ నాయకుడే. సో రావణ సంతతి రావణుడు వైపు వచ్చాడు అంటే నేను విభీషణ్ అండి అంటాడేమో, కానీ అందువల్ల రావణ సంతతికి చెందిన వ్యక్తి అని తాను ముందు ఒప్పుకొని తర్వాత రాహుల్ గాంధీ రావణుడు అంటే ఉపయోగపడుతుంది. హేమంత్ విశ్వాసం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన కాంగ్రెస్ పార్టీలో విభేదించి బీజేపీకి వచ్చాడు. సో బీజేపీకి వచ్చినప్పటి నుంచి తాను మోర్ లాయల్ దెన్ ది ఒరిజినల్ బీజేపీ అని ప్రదర్శించుకోవడం ఆయనకు అవసరం. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్తో బండి సంజయ్ కుమారో తమ రాజాసింగ్ తమ హిందుత్వ క్రెడెన్షియల్స్ను పదే పదే నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వారు హిందుత్వ రాజకీయాల్లోనే పెరిగారు, హిందుత్వ రాజకీయాలతోనే వారు అభివృద్ధి అయ్యారు. అందువల్ల వారికి కొత్తగా హిందుత్వ మాది అని మా భుజాన వేసుకుని తిరగాల్సిన అవసరం లేదు. హేమంత్ విశ్వాస శర్మ లాంటి నేతలు ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఒరిజినల్ బీజేపీ కాకుండా అది పదవుల కొరకు బీజేపీలో చేరిన శాల్తీ కేసులు చాలామంది ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఇదే ప్రాబ్లం, మేము వీఆర్ మోర్ లాయల్ అని అయితే కొంతమంది వాళ్ళ స్వభావరీత్యా అలా మారకపోవచ్చు. మన రాష్ట్రంలో చాలా ఎక్కువ మంది అలా స్టేట్మెంట్ ఇవ్వలేదు, కానీ హేమంత్ విశ్వాస శర్మ లాంటి వాళ్ళు ఏంటంటే నేను అసలు సీసలు హిందుత్వవాదిని, నరేంద్ర మోడీ కన్నా అమిత్ షా కన్నా అవసరమైతే మోహన్ భగవత్ కన్నా నేనే గొప్ప హిందుత్వవాదిని అని ఆర్ఎస్ఎస్ తన మాటలతో అప్పీల్ కావాలి సంఘ్ పరివారని ఇలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు హిందుత్వ పొలిటికల్ ఓవర్టోన్తో చేస్తుంటారు. రెండవది ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చాడు కనుక ఎక్కడ తనను కాంగ్రెస్తో లాయల్ అనుకుంటారో ఇంకా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని రోజు అటాక్ చేస్తుంటాడు. ఇలా కొత్తగా రాహుల్ గాంధీ పైన గతంలో కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే కేసీఆర్ కూడా ఖండించాడు. సో ఆయన కొత్త కాదు, ఇలా రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఎందుకంటే తనకు ఇంకా కాంగ్రెస్ లాయల్టీ ఉంటుంది ఉందేమో అని బీజేపీలో అనుకుంటారేమోనని ఆయన ఆవేదన. ఇక థర్డ్ డైమెన్షన్ ఏంటంటే రాహుల్ గాంధీతో ఉన్న వ్యక్తిగత వైరం కూడా ఉన్నట్టుంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ దగ్గరికి పోతే ఆయన పట్టించుకోకుండా కుక్కలకు ఫీడ్ చేస్తూ ఉన్నాడు అని ఆయన ఇద్దరు కోపంగా చెప్పాడు. సో అందువల్ల ఆ పర్సనల్ హ్యూమిలియేషన్ జరిగింది అనే ఫీలింగ్లో కూడా ఉన్నట్టున్నాడు. సో అందువల్ల రాహుల్ గాంధీ పైన ఆ వ్యక్తిగతమైన కోపము కసి కూడా హేమంత్ బిశ్వాస్ శర్మకు ఉన్నట్టుంది. నాలుగవది రేపు మోడీ తర్వాత ఎవరు అన్న ప్రశ్న వచ్చినప్పుడు అమిత్ షా పేరు, యోగి ఆదిత్యనాథ్ పేరు, వీళ్ళిద్దరి పేర్ల తర్వాత మనకు వినబడే పేరు హేమంత్ బిశ్వాస్ శర్మని. సో అది కూడా ఒక రీజన్, అంటే బీజేపీ రాజకీయాల్లో తాను ఎదగాలి అంటే రెండే రెండు పద్ధతులు, ఒకటి బీజేపీ ప్రధాన శత్రువైన కాంగ్రెస్ను కాంగ్రెస్ నాయ విమర్శించాలి, అందులో బీజేపీ ప్రధాన శత్రువైన గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేయాలి, హిందుత్వ ఐడియాలజికల్ టోన్తో నిరంతరం వివాదాస్పదంగా మాట్లాడాలి. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కాకముందు ఆయన స్టేట్మెంట్ మీరు చూడండి ఎంత వివాదాస్పదంగా మాట్లాడేవారు. సో ఈ అందువల్ల ఇదొక పొలిటికల్ స్కెచ్తో హేమంత్ బిశ్వాస్ శర్మ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అందువల్ల రాముడు రావణుడు రాముడు అనేది సమకాలీన రాజకీయ నాయకులకు అన్వయించి రామాయణ కాలపు వారిని ఆధునిక కాలంతో పోల్చి రాజకీయాలు చేయడం అనేది రామాయణాన్ని అవమానించడమే. రావణుని సంగతి రాముడు చూసుకుంటాడు, నువ్వు రాహుల్ గాంధీతో ప్రత్యక్ష రాజకీయాల్లో ఫైట్ చేయాలి తప్ప ఈ రకమైన కంపారిజను రావణునితోని శూర్పణఖతోని ఇంకోరితోని కంపేర్ చేయడం సంస్కారం అనిపించుకోదు. అది రామాయణ ఔచిత్ ప్రాశస్త్యాన్ని కూడా తగ్గించడం అవుతుంది. అనవసరంగా రామాయణ కాల పాత్రల్ని ఈరోజు సమకాలీన రాజకీయ అవసరాలకు వాడుకొని వివాదాస్పదం చేసి రామాయణ పవిత్రతను మనం దెబ్బతీయకూడదు. రైట్ సార్, యాదృచ్ఛికమో ఏదో కానీ లోక్సభ ఎన్నికలకు జస్ట్ ఒక 3 నెలల ముందు మాత్రమే జరిగిన ఈ తంతు ఈ కార్యక్రమం. సో రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి కాస్త మైలేజ్ తెచ్చే పరిస్థితి ఉంది. అట్ ది సేమ్ టైం ఈ కార్యక్రమాన్ని
కాంగ్రెస్ బాయ్కాట్ చేయడం ద్వారా ఆ పార్టీకి ఎంతవరకు నష్టం అంటే సార్? కాంగ్రెస్ పార్టీ అసలు యాదృచ్ఛికం కాదు, ఇది ఇది క్లియర్గా ప్లాన్డ్ ఈవెంట్. ఎందుకంటే ఇంకా ఆలయం పూర్తి కూడా కాలేదు సార్. ఆలయం పూర్తి కాకముందు ప్రారంభోత్సవం చేశారు. ఎందుకు ఇప్పుడు ప్రారంభోత్సవం చేయాల్సి వస్తుంది? ఆలయం పూర్తయినాక చేయాలి కదా. అలాగే రామనవమి రోజు చేయకుండా ముందు జనవరిలో పెట్టారు ముహూర్తాన్ని. ఎందుకంటే రామనవమి వరకు ఎన్నికలు దాదాపు అయిపోతాయి, అందుకొరకు ముందు పెట్టారు. క్లియర్గా అర్థమవుతుంది, రామనవమిని మించిన ముహూర్తం అయితే ఉండదు కదా. సాధారణంగా ఇలాంటిది రామనవమికి రోజు పెడితే దానికి ప్రాధాన్యత వస్తుంది. అందువల్ల క్లియర్గా అది ఎన్నికల కొరకు పెట్టారు. ఎన్నికల్లో హిందుత్వ ఏజెండా అంటే ఏ ప్రభుత్వమైనా తన పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళటం ఇబ్బంది అయినప్పుడు భావోద్వేగపరమైన అంశాలని తీసుకుంటుంది. మన భారత రాజకీయాల్లో భావోద్వేగ అంశాలు ముందుకు వచ్చినప్పుడు అది ఏ సెంటిమెంట్ అయినా కానీ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ను ఆధారంగా ప్రజలు ఓటు వేయకుండా ఈ భావోద్వేగాల ఆధారంగా ఓటు వేస్తారు. అందువల్ల 2019 ఎన్నికలకు ముందు పుల్వామా బాలాకోట్ను ఇదే రకంగా ఉపయోగించుకున్నారు. ప్రజలు ఆ భావోద్వేగంలో ఆ జాతీయత భావంలో ఆ దేశభక్తిలో మునిగి పర్ఫార్మెన్స్ని జడ్జ్ చేసి ఓటు వేయలేదు. ఇప్పుడు కూడా బీజేపీ లక్ష్యం ఏంటంటే మోడీ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ చూడకండి, రామాలయాన్ని చూసి ఓటు వేయండి అని చెప్తున్నారు. సో క్లియర్గా లేకుంటే ప్రజలు ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రభుత్వ పాలన ఆధారంగా ఎన్నికల్లో ఓటేస్తారు. సో రాముని గుడి కట్టడము అనేది రాజకీయపరమైన అంశంగా వాడుకోకుండా మా ప్రభుత్వ పాలనను చూసి మీరు ఓటేయండి అనే ధైర్యం ఎప్పుడైతే చేయలేరో సాధారణంగా ప్రజల భావోద్వేగాలే రాజకీయాలకు ఆయుధాలు అవుతాయి. రైట్ సార్. అంటే ఇది దీనిలో రాజకీయ కోణం ఉంది అని చాలామంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఎన్నికలకు ముందు. అందులోనూ ఆలయ నిర్మాణం పూర్తి కాకుండానే ఇంత హడావుడిగా చేయడం వెనుక కూడా చాలా ఉద్దేశం ఉందనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది సార్. ఈ అంటే ఒక పొలిటికల్ ఈవెంట్లా చేశారనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఈవెంట్లో ఓకే, వాళ్ళు అన్నట్టుగా ఈ ఈవెంట్లో ఈ కార్యక్రమంలో నిన్న చంద్రబాబు నాయుడు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్లో కనిపించారు సార్. దీన్ని రకంగా చూడాలి, ఒకే ఫ్రేమ్లో వీడియో తీశారు కనుక కనిపించారు, కలిశారు, కూర్చుని మాట్లాడుకున్నారు. అర్థం కానీ ప్రశ్న ఏంటి సార్? ఇప్పుడు అయోధ్యకు వెళ్ళారు, అక్కడ రాజకీయాలు చర్చించాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ చర్చలు లేదా అయోధ్యలో పోయి చర్చించుకుంటారా? ప్రతిదాన్ని మనము ఆ రాజకీయ సంకుచిత కోణం నుంచే చూడకూడదు. ఇప్పుడు మీరు సినిమాకు పోతారు, సినిమాలో తెలిసిన వారు వస్తారు, పక్కన కూర్చొని మాట్లాడుకోరా. హోటల్కి వెళ్తారు, తెలిసిన వాళ్ళు వస్తారు, పక్కన కూర్చొని మాట్లాడుకోరా. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పక్కన కొత్త కూర్చునేది అండి, వాళ్ళు ఆల్రెడీ మిత్రపక్షాలే. ఇక అదనంగా కూర్చున్నది చిరంజీవి. సో చిరంజీవి కూడా అయోధ్యకి వెళ్ళాడు. ఎక్కడ కూర్చుంటాడు? తమను పక్కన కూర్చోకుండా, తెలిసిన వారి పక్కన కూర్చోకుండా పోయి రాజస్థాన్ రాజకీయ నాయకుడి పక్కన కూర్చుంటాడు చిరంజీవి. సో అందువల్ల చిరంజీవితో చర్చలు, చంద్రబాబు నాయుడు చర్చ జరపడానికి అయోధ్య పోవాలా? ఆంధ్రప్రదేశ్లో చర్చించలేదా? పేర్లేదా? హైదరాబాద్ సార్ పక్క పక్కనే కదా ఇల్లు కూడా, జూబ్లీ హిల్స్లో. మరి మనం ఒకే ఫ్రేమ్లో కనుండి ఒక ఆయన వాళ్ళు పక్క పక్క కూర్చుని ఒకే ఫ్రేమ్లో వస్తారు కదా ఫోటో తీస్తే. ఫోటో తీస్తే రెండు సెపరేట్ ఫ్రేమ్లలో తీస్తారా? ఇప్పుడు మీరు నన్ను ఒకే ఫ్రేమ్లో మనం తీస్తలేరా వీళ్ళు? సో ఒకే ఫ్రేమ్లో నాగేశ్వర్తో రవిశంకర్ ఎందుకు ఉన్నట్లు కావాలని ఉన్నట్లా? ఒకసారి ఒక ఫ్రేమ్లో ఉంటున్నాడు, ఒకసారి విడిగా ఎందుకుంటున్నాడు రవిశంకర్? నాగేశ్వర్ గారితో ఒకే ఫ్రేమ్లో ఉండడం ఆయనకి ఇష్టం లేదా అని ఇలా ప్రశ్నలు అడిగితే నేను ఆన్సర్ నా దగ్గర ఉండదు. ఎందుకంటే ఏముంది అందులో? అయోధ్యలకు ముగ్గురు తెలుగు వాళ్ళకి వెళ్ళినప్పుడు ఒకే ఫ్రేమ్లో ఉంటారు కదా. దాన్ని మనం ప్రతిదాన్ని పాలిటిక్స్తో ముడిపెట్టి పాలిటిక్స్తో చర్చించి చూడాల్సిన అవసరం లేదు కదా. అంటే పవన్ కళ్యాణ్ వెళ్ళారు సార్, అక్కడ భావోద్వేగంగా ఒక ట్వీట్ కూడా చేశారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత అంటే ఇక్కడ జగన్ నాకు తెలిసి వెళ్ళలేదు సార్, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఆయన వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి. అంటే భారతీయ జనతా పార్టీకి చాలా సఖ్యతగా ఉంటారనే పేరున్న జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమానికి వెళ్ళకపోవడాన్ని ఏ రకంగా చూడాలి? ఆయన అక్కడి నుంచి వివరణ రాలేదు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకుడిగా ఆహ్వానం వచ్చిందా లేదా తెలియదు. సీఎంలందరికీ ముఖ్యమంత్రి సీఎంలందరికీ పిలవలేదు. సీఎంలందరినీ పిలవలేదని వాళ్ళే చెప్పారు కదా. ముఖ్యమంత్రులందరినీ ఇన్వైట్ చేసేవారు ఎక్కడ అనలే. సో అందువల్ల మనకు ఇన్వైట్ వచ్చిందో లేదో ఇప్పుడు కవిత మాకు ఇన్వైటే రాలేదని చెప్పారు. మాకు బీఆర్ఎస్కి అసలు ఇన్విటేషనే రాలేదు అన్నారు. మరి ప్రాంతీయ పార్టీలకు ఇన్విటేషన్లు వచ్చాయో లేదో తెలియదు. అందువల్ల ఇన్విటేషను వస్తే ఆయన రిజెక్ట్ చేశాడా? రిజెక్ట్ చేసే దానికి కారణాలు ఏంటి?
లేదు ఆయన వేరే కారణాలు రీత్యా వెళ్ళలేదా, మరి తెలియనప్పుడు కామెంట్ చేయలేం కదా. రైట్ సార్. ఇక ఈ అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా సార్ ఎంతలా సెలబ్రేట్ చేసుకున్నారంటే సోషల్ మీడియాలో వాట్సాప్ డిపి పెట్టుకున్నారు, ఫేస్బుక్లో హడావుడి చేశారు, ఎక్కడ చూసినా ఇదే హడావుడి. హైదరాబాద్లో అయితే నిన్న జై శ్రీరామ్ అంటూ హడావుడి చేసిన పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు చాలా కీలకం కాబట్టి బీజేపీ ఎంతవరకు, ఐ మీన్ బీఆర్ఎస్కి ఎంతవరకు ఇది సవాల్ అంటే ఏ రకంగా చెప్తారు సార్? అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక ఆటోమేటిక్గా కొంత కన్సాలిడేట్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్లోనే 2018 అసెంబ్లీ ఎలక్షన్స్లో చతికిల పడిన కాంగ్రెస్ 2019 లోక్సభ ఎలక్షన్లకు వచ్చే వరకు 3 సీట్లు గెలుచుకుంది. వాస్తవంగా కాస్తంత గట్టిగా కృషి చేస్తే ఇంకొక 2 సీట్లు వచ్చేది. అంటే వాళ్ళ నమ్మకం లేక కోల్పోయారు. సో ఇప్పుడు 2018 అంత దెబ్బతిన్నాకనే 3 సీట్లు గెలిచి ఇంకొక 2 సీట్లలో దగ్గరగా వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 65 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ సహజంగానే ఆ పొలిటికల్ కంటిన్యూటీలో తన అడ్వాంటేజ్ని నిలుపుకోగలుగుతుంది. ఇక మిగిలింది బీజేపీ. బీజేపీ 2018 ఒక్క సీటు పరిమితమైంది, 7% ఓట్లు మాత్రమే వచ్చాయి. సిట్టింగ్ సీట్లు 5 ఉంటే 4 ఓడిపోయి 1 గెలిచారు. కానీ 2019 లోక్సభ ఎలక్షన్స్కి వచ్చే వరకు 4 MP సీట్లు గెలుచుకున్నారు. వారు సాంప్రదాయంగా బలంగా ఉండే హైదరాబాద్ నగరంతో పాటు ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ MP సీట్లను కూడా గెలుచుకున్నారు. సో ఆ 7% ఓటింగ్ కాస్తే 20% అయింది. అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు 2 జాతీయ పార్టీలు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ బలపడిన చరిత్ర 2019 ఎన్నికల్లో మనకు కనబడుతుంది. ఇక బీజేపీ అయితే దేశవ్యాప్తంగా మీరు కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, ఒరిస్సా మీరు అనేక రాష్ట్రాల్లో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల కన్నా లోక్సభ ఎన్నికల్లో బెటర్ పర్ఫార్మెన్స్ చూపుతుంది. సో అందువల్ల అందులో ఇప్పుడు రామ మందిర నిర్మాణ నేపథ్యంలో జరిగే ఎన్నికలు ఇవి. అందువల్ల ఈ భావ అంటే రిలీజియస్ భావాలను పొలిటికల్ భావాలుగా కన్వర్ట్ చేసుకోవటానికి బీజేపీ క్షేత్రస్థాయి నుంచి ప్రయత్నం చేస్తోంది. ఈవెన్ ఇప్పుడే కాదు, రామ మందిరానికి అక్షంతలు పంపిణీ అప్పుడు కూడా మోడీకి ఓటేయండి అంటూ రాజకీయపరమైన ఉపన్యాసాలు కూడా ఇచ్చారు. ఈవెన్ గర్భగుడిలో కూడా ప్రవేశించిన వాళ్ళు మీరు రాజకీయ నాయకులు ఎక్కువ మంది ఉన్నారు. నరేంద్ర మోడీ, ఆనందిబీన్ పటేల్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ యోగి ఆదిత్యనాథ్, మోహన్ భగవత్ను రాజకీయం కాదు అని ఆర్ఎస్ఎస్ చెప్పినా అందరికీ తెలుసు. ఆర్ఎస్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి సంస్థ. ఇక ఆ ట్రస్ట్ చైర్మన్ ఒక్కరు వెళ్ళారు. అందువల్ల మీరు దాని మొత్తం ప్రారంభాన్ని చూస్తే అఫ్కోర్స్ ఇట్స్ ఎ రిలీజియస్ ఈవెంట్. అది మతపరమైన, ఆధ్యాత్మిక పరమైన ఈవెంట్ అయినప్పటికీ కూడా చాలా క్లియర్ పొలిటికల్ ఓవర్టోన్ మనకు కనబడ్డాయి. ఇంకా రాబోయే కాలంలో మీరు అయోధ్యలో మాట్లాడకపోయినా దేశమంతా తిరిగి బీజేపీ నాయకులు చెప్పబోయేది రాముని చుట్టూ, రామ మందిరం చుట్టే చేస్తారు. సో ఆ రాజకీయాలు చేసినప్పుడు బీజేపీ పెరిగితే మరి అది ఎవరికి నష్టం జరుగుతుంది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కొత్తగా బీజేపీ ఓట్లు ఏవి రావు. ఎందుకంటే బీజేపీని వ్యతిరేకించేవారు, బీజేపీని ఓడించాలనుకునే వారే కాంగ్రెస్ కొట్లేస్తారు జాతీయ ఎన్నికల్లో. ఇక బీఆర్ఎస్ ఓటింగు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అనే ప్రశ్న ముందుకు వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ భాషలోనే రామ మందిర విషయంలో రియాక్ట్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేకం, కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలలోనే హిందూ వ్యతిరేకత ఉంది అంటూ కవిత వ్యాఖ్యానాలు చూశాము. సో మమ్మల్ని మించిన హిందువు లేరు, కేసీఆర్ మించిన హిందువు లేడు అని కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన సందర్భం కూడా చూశాం. అందువల్ల ఈ ఎన్నికలకు వచ్చేసరికి బీఆర్ఎస్ ఓటు కనుక బీజేపీ తీసుకోగలిగితే అది డెఫినెట్గా బీఆర్ఎస్కి ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది. మరీ ముఖ్యంగా లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ ప్యాటర్న్ మీరు చూస్తే బీఆర్ఎస్కు వచ్చిన ప్రధానమైన సీట్లు ఓట్లు హైదరాబాద్ నగర ప్రాంతంలో ఉన్నాయి, అలాగే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ ఈ బెల్ట్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఓట్లు సీట్లు తెచ్చుకుంది. రేపు ఈ 2 చోట్ల అంటే బీఆర్ఎస్కు సీట్లు ఓట్లు వచ్చిన హైదరాబాద్ ప్రాంతం, గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం, బీఆర్ఎస్కు సీట్లు మెరుగ్గా వచ్చిన ఉత్తర తెలంగాణ,
ఈ రెండిట్లో కూడా ప్రిన్సిపల్ ఛాలెంజర్గా బీజేపీ ఎమర్జ్ అవుతుంది. మీరు ఉత్తర తెలంగాణలో కూడా బీజేపీ ఆదిలాబాద్ జిల్లాలో తీసుకుంటే నిర్మల్, ముదోల్, కాగజ్ నగర్, అలాగే ఆర్మూర్, నిజామాబాద్, ఇలా చాలా సీట్లు ఉత్తర తెలంగాణలో బీజేపీ గెలుచుకుంది. ఆల్రెడీ 3 లోక్సభ సీట్లు గెలుచుకుని ఉంది. అందువల్ల బీఆర్ఎస్ బలంగా ఉన్న చోటే బీజేపీ కూడా బలంగా ఉంది. సో బీజేపీ, బీఆర్ఎస్లు రెండు బలంగా ఉన్నాయి. అందువల్ల ఇక్కడ బీజేపీ పెరిగితే, అంటే రామ మందిర నేపథ్యంలో బీజేపీ పెరిగితే ఆటోమేటికలీ ద కాస్ట్ ఆఫ్ బీఆర్ఎస్ పెరిగే అవకాశం ఉంది. అంటే ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, వరంగల్లో బీజేపీ పెద్దగా లేదు. అందువల్ల అక్కడ కాంగ్రెస్ లేదా కాస్ట్ ఆఫ్ కాంగ్రెస్ పెరిగే లేదు. కానీ బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాల్లోనే బీఆర్ఎస్ కూడా బలంగా ఉండడం వల్ల బీజేపీ ఓటింగ్ పెరిగితే అయోధ్య పరిణామాల నేపథ్యంలో అది బీఆర్ఎస్కు ఛాలెంజ్గా ఉంటుంది. ఇప్పుడు మల్కాజ్గిరి సీట్ ఉంది, మా సికింద్రాబాద్ సీట్ ఉంది. మల్కాజ్గిరి సీట్లో దాదాపు అన్ని ఎమ్మెల్యేలు ఈ రెండు, మల్కాజ్గిరి, సికింద్రాబాద్లో బీఆర్ఎస్ గెలుచుకుంది. కానీ రేపు ఎంపీ ఎలక్షన్ 2019లోనే ఇదే పరిస్థితి. 2018లో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గెలుచుకున్న, బీజేపీ సికింద్రాబాద్ గెలుచుకుంది, కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి గెలుచుకున్నాడు. సో ఇప్పుడు ఈ రెండు సీట్లే బీజేపీకి, ఆ బీఆర్ఎస్కు చాలా ఆశ ఉన్న సీట్లు. ఇది కాక మెదక్. సో ఈ రెండు సీట్లలో ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీ హైదరాబాద్ నగరంలో మొదటి నుంచి సాంప్రదాయంగా బలం ఉంది, గెలిచిన చరిత్ర ఉంది. ఇప్పుడు అయోధ్య పరిణామాలు ఉంది. అందువల్ల అయోధ్య పరిణామాల నేపథ్యంలో బీజేపీ పెరుగుదల ఎట్ ద కాస్ట్ ఆఫ్ బీఆర్ఎస్ ఉండే అవకాశం ఉంది. మొదలై రేపు లోక్సభ ఎన్నికలు, జాతీయ పార్టీల మధ్య పోరాటం ఉంటుంది. మోడీ కావాలనుకునే వాళ్ళు బీజేపీకి, వద్దనుకునే వాళ్ళు కాంగ్రెస్కు. మరి ఎవరు బీఆర్ఎస్ కోటేస్తారన్న ప్రశ్న ఉన్న సమయంలో ఈ అయోధ్య పరిణామాల నేపథ్యంలో క్రియేట్ అయిన భావోద్వేగాలు బీజేపీకి రాజకీయంగా ఉపయోగపడితే నష్టం కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్కి ఎక్కువ ఉండే అవకాశం ఉందన్నది విశ్లేషణ. రైట్ సార్. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడే ఉలిక్కి పడుతున్నారు. రీసెంట్గా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా బీఆర్ఎస్ను ఎదుర్కోలేకపోయారు. వీళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డారు. ఇక కేసీఆర్ ఎంటర్ అవ్వబోతూ ఉన్నారు. కేసీఆర్ అసెంబ్లీలోకి ఎంటర్ అయితే ఆ సీన్ వేరేలా ఉంటుందని చెప్పి కేటీఆర్ కామెంట్ చేశారు సార్. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీలోకి ఎంటర్ అయితే ఆయన చూపించబోయే సినిమా ఏంటి, కేటీఆర్ మాటలను ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అంటే త్వరలో రిలీజ్ కాబోతున్నప్పుడు మనము టీజర్లు, ట్రైలర్లు అయితే రాలేదు, ఎలా ఉంటుందో. సినిమా త్వరలో రిలీజ్ కాబోతోంది. సో తినబోయే ముందు రుచూడడం ఎందుకు అంటాను. అందువల్ల ఇప్పుడు బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. సహజంగా పార్లమెంట్ బడ్జెట్ పెట్టాక ఫిబ్రవరి మాసంలో రాష్ట్ర బడ్జెట్ ఉంటుంది. సో ఈ బడ్జెట్ సమావేశాల నాటికి కేసీఆర్ కోలుకుంటాడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ జిల్లాల్లో పర్యటనలు కూడా చేస్తారని చెప్పారు. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్నాయి కనుక కేసీఆర్ అనివార్యంగా రంగంలో దిగాలి. సో అందువల్ల కేసీఆర్ బ్రాండ్, కేసీఆర్, కేసీఆర్ రీఎంట్రీ అనేటువంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమాను బీఆర్ఎస్ చూపెడుతోంది. అందుకే కేసీఆర్ నడుస్తున్న ఫోటోలను రిలీజ్ అయ్యే బయటికి, కేసీఆర్ రీఎంట్రీకి పెద్ద ఎత్తున ఆహ్వానం పలకాలి అనకనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన అన్ని జిల్లాల్లో కూడా పర్యటిస్తారని, ఒక్కొక్క జిల్లాలో 2 రోజులు 3 రోజులు ఉండి అక్కడ పార్టీ కార్యకర్తలతో, నాయకులతో కలివిడిగా తిరిగి ప్రజలతో మమేకం అవుతారని. ఎందుకంటే ఇదో కంటే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక పని ఒత్తిడి ఉంటాయి. ఇప్పుడు ఆయన హైదరాబాద్లో అయినా ఉన్నా, మీరు జిల్లాల్లో ఉన్నా బీఆర్ఎస్ నాయకుడే. అందుకొరకు కేసీఆర్ జిల్లాల్లో పర్యటిస్తాడు, అక్కడే 2-3 రోజులు ఉంటారని. కేసీఆర్కు సాధారణంగా ఎక్కడ ఆయన హోటల్లో ఉన్నట్టు నేను గమనించలేదు. ఎక్కడికైనా ఎవరో ఒక పార్టీ నాయకుడు ఇంట్లో ఉంటారు. సో మీకు ఇప్పుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో ఉంటాడు వరంగల్కి వస్తే అని. సో అందువల్ల నాకున్న సమాచారం ప్రకారం కొన్ని జిల్లాల్లో కేసీఆర్ ఒకవేళ పర్యటించినప్పుడు 2-3 రోజులు అక్కడ ఉంటే దానికి అనుగుణంగా ఆ ఇల్లు ఉందా, ఇప్పుడు కేసీఆర్కి ఇప్పుడు ఉన్న ఆరోగ్య స్థితి రీత్యా మెట్లు ఎక్కడం ఇబ్బంది అయితే ఒక దానికి లిఫ్ట్ ఉందా అని కేసీఆర్ ఉండటానికి అనుకూలంగా ఉన్న నా పార్టీ నాయకుల హౌజెస్ను కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. అందువల్ల జిల్లాలో కూడా 2-3 రోజులు ఉండి రాజకీయంగా పార్టీని ఉత్తేజపరచడం, ప్రజల్ని కలవడం, ప్రతిపక్షాలని అధికార పార్టీని టార్గెట్ చేయడం. సో ఈ పని కేసీఆర్ చేయబోతున్నాడు. ఎందుకంటే సమయం కూడా లేదు, సమయం లేదు మిత్రమానాలి. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీని ఎదుర్కోవాలి, కాంగ్రెస్ ఎదుర్కోవాలి, బీఆర్ఎస్ నిలబెట్టాలి.
సో అందువల్ల ఈ ఛాలెంజెస్ అన్నీ ఉన్నాయి. అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావు, కడియం శ్రీహరి లాంటి బలమైన నాయకులు ఉన్నారు. కానీ కేసీఆర్ వస్తే కేసీఆర్ కేసీఆర్ అందులో అనుమానమే ఉంది. నా అంచనా రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ రావాలని కోరుకుంటాడు. సో రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ఏదో మేము సినిమా చూపెడతామంటారు, కానీ ఆ సినిమాకి రేవంత్ కూడా సిద్ధమే అని, ఆయన కూడా నా సినిమా నేను చూపెట్టాలని చూస్తున్నాడు. సో అందువల్ల కేసీఆర్ రావడాన్ని కాంగ్రెస్ పార్టీ ఉలిక్కి పడుతోంది అని కేటీఆర్ అంటున్నాడు. కానీ నాకు తెలుసున్న సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి ఉలిక్కి పడడం లేదు, ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన తనకు ఎదురెదురుగా తాను ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉండడం అనేది బహుశా రేవంత్ రెడ్డి చిరకాల కోరిక ఉంటుంది. ఎందుకంటే ఆయన అసెంబ్లీ నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంపించేస్తే తొడగొట్టి మీసం తిప్పి మళ్ళీ వస్తాను సవాల్ చేసేలాడు. సో ఆ సవాళ్ళు ఆ కళ నెరవేరిన సమయం ఇది. అందువల్ల కేసీఆర్ పైన అయితే ఇన్నేళ్ళుగా పోరాడాడో ఆ కేసీఆర్ ప్రతిపక్ష నేతగా కూర్చున్న సమయంలో ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న రేవంత్ రెడ్డి కూడా అనిర్వచనీయమైన అనుభూతి కదా. సో అందువల్ల ఉలిక్కి పడతాడు నేను అనుకోను, పులకరించిపోతాడనుకుంటాను. సో కేసీఆర్ అసెంబ్లీలోకి వస్తే రేవంత్ రెడ్డి ఉలిక్కి పడడు, పులకరించిపోతాడు. సో అందువల్ల అదొక రసవత్తరమైన ఘట్టంగా ఉంటుంది, అంతవరకు గ్యారంటీ. తెలంగాణ రాజకీయాలను గమనిస్తున్న వారికి కేసీఆర్ వర్సెస్ రేవంత్ అనే ఆ వాతావరణం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యూట్యూబ్లో టీవీలో మాత్రం మామూలుగా ఉండదు వ్యూస్, ఎందుకంటే కేసీఆర్ బాగా మాట్లాడగలుగుతాడు, సబ్జెక్ట్ ఉన్నవాడు, విషయాలపైన అవగాహన ఉన్నవాడు, చాలా అంశాలు తెలిసినవాడు. అందువల్ల కేసీఆర్కి ఆ పొలిటికల్ స్టేచర్ కూడా ఉంది కదా. అది వాళ్ళు అధికారం కోల్పోవచ్చు, అధికారాలు కోల్పోయినంత మాత్రాన పొలిటికల్ స్టేచర్ తగ్గదు. సో పొలిటికల్ స్టేచర్ కూడా ఉంది కనుక డెఫినెట్గా అసెంబ్లీలో కేసీఆర్ ఎంట్రీని మనం కోరుకోవాలి, ఆకాంక్షించాలి. తెలంగాణ ప్రజలకు అది లాభం అవుతుంది. తెలంగాణ ప్రజల తరఫున ప్రభుత్వంపైన పోరాడాలి అని మనసారా కోరుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ లాంటి నాయకుడు, తెలంగాణ కోసం ఇంత చరిత్ర కలిగిన నాయకుడు రాష్ట్ర అసెంబ్లీలో నిలబడి ప్రజల సమస్యలు లేవనెత్తుతూ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ పోరాటం జరిపితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది, భారత రాష్ట్ర సమితి కూడా న్యాయం జరుగుతుంది. సార్, ఇక కేటీఆర్ మరో కామెంట్ చేశారు సార్, రేవంత్ భుజంపై భారతీయ జనతా పార్టీ తుపాకీ పెట్టి బీఆర్ఎస్ను కాల్చే ప్రయత్నం చేస్తోంది అని చెప్పి. ఇదే తరహా వ్యాఖ్యలు ఎలక్షన్స్కి ముందు చేశారు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చేసిన తర్వాత కూడా ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉన్నారు సార్. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు ఒకటే, వారి అక్రమ బంధాన్ని ఎండగడతామంటూ ఉన్నారు కేటీఆర్. పదే పదే వ్యాఖ్యలు అందు చేస్తారు. ఇప్పుడు బీజేపీతో కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్తో బీజేపీ కానీ అక్రమ బంధం ఉండడానికి అవకాశం ఉందా? సక్రమ బంధం అవకాశం లేదు, అక్రమ బంధం అవకాశం లేదు. నేను ఆ రెండు పార్టీలే దేశంలో ప్రధాన ప్రత్యర్థులు. సో ఆ రెండు పార్టీల మధ్య బంధం ఉంటే ఇక ఎవరితో బంధం లేని? అందువల్ల ఇవాళ భారతీయ జనతా పార్టీ లక్ష్యమే కాంగ్రెస్ ముక్త భారత్, బీఆర్ఎస్ ముక్త భారత్ అనలే కదా, తెలుగుదేశం ముక్త భారత్ అనలే కదా, వైసీపీ ముక్త భారత్ అనలేదు కదా. సో బీజేపీ నినాదమే కాంగ్రెస్ ముక్త భారత్. అందువల్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీతో కుమ్ముక్కయ్యే అవకాశం బీజేపీకి ఉంటుందా? సో పొలిటికల్ కామన్ సెన్స్ ఉన్న ఎవరైనా అంగీకరిస్తారా? కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీతో కలిస్తే ఏ రకమైన ప్రయోజనం పొందుతుంది? ఏ ప్రయోజనం పొందిందైతే అక్రమ బంధాలు సక్రమ బంధాలు ఉండవు కదా. ప్రయోజనం ఏంటి? ఇమాజిన్, అట్లీస్ట్ ఇమాజినేషన్కి అందేదా? కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణలో బంధం పెంచుకుంటే అది దేశంలో ఇతర రాష్ట్రాలపైన ప్రభావం ఉండదు, అది రెండు జాతీయ పార్టీలు కదా. సో కర్ణాటకలో మరి ఏం చేస్తారు, ఎవరితో బంధం పెట్టుకుంటారు? సో అందువల్ల రెండవది, తెలంగాణలో కూడా కాంగ్రెస్కు దూసుకొస్తున్న ప్రత్యర్థి బీజేపీ. దేశంలోనే కాదు, దేశంలో ప్రధాన ప్రత్యర్థే కాదు, తెలంగాణలో కూడా దూసుకొస్తున్న ప్రత్యర్థి. అందువల్ల తన ప్రత్యర్థికి పెంచి పోషిస్తుందా ఏ పార్టీ అయినా? సరే, ఏ పార్టీ అయినా తనకు పెద్ద ప్రత్యర్థిగా ముందుకొచ్చే పార్టీని తన చేతులారా పెంచుకుంటుందా? అందువల్ల బీఆర్ఎస్ ఎంత చెప్పినా బీజేపీ కాంగ్రెస్ మధ్య బంధం ఉంటుంది, ఈ రెండు కుమ్ముక్కైతారు అనే లాజిక్ జనం ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయరు. అందులో అసెంబ్లీ ఎన్నికల్లో పోనీయండి, అధికారంలో బీఆర్ఎస్ ఉంది కనుక, రెండు ప్రతిపక్షాలుగా ఉన్నాయి కనుక అధికారంలో ఉన్న పార్టీని దించడానికి కలిసారేమో అని చెప్తే ఏమైనా ఇంకాస్తంత నమ్మకం కలుగుతుందేమో. కానీ జరుగుతున్నాయి లోక్సభ ఎన్నికలు కదా,
లోక్సభ ఎన్నికల్లో మోడీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం, మోడీ వ్యతిరేక శిబిరంలో కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, కానీ మోడీ వ్యతిరేక శిబిరంలో ఒకవేళ లేకపోతే మోడీ బీఆర్ఎస్ ఒకవైపు ఉంటారు, కాంగ్రెస్ ఇంకో వైపు ఉంటారు. కానీ మోడీ అనుకూల శిబిరంలో కాంగ్రెస్ ఎట్లా చేరుతుంది? అలా కాంగ్రెస్ బీజేపీ మధ్య అక్రమబంధం ఏర్పడుతుంది, అది బీజేపీకో కాంగ్రెస్కో లాభం అవుతుంది. ఇంకో పార్టీ ఒప్పుకుంటుందా? అంటే బీజేపీ సీట్లు పెరిగేలా కాంగ్రెస్ పనిచేస్తుందా? కాంగ్రెస్ సీట్లు పెరిగేలా బీజేపీ పనిచేస్తుందా? సో అందువల్ల ఏ రకంగా చూసినా బీజేపీ కాంగ్రెస్ల మధ్య ఏ అక్రమబంధమైన సక్రమబంధమైన ఉండే అవకాశమే లేదు. అందులో లోక్సభ ఎన్నికలకు అసలే అవకాశం లేదు. మరి బీఆర్ఎస్ ఎలా చెప్పగలుగుతుంది? అంతకుముందు కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసింది అని అట్లీస్ట్ కేసీఆర్కు వ్యతిరేకంగా ఇద్దరు మాట్లాడారు కనుక కలిశారని చెప్పారు. రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉందని అలా చెప్పారు. ఇప్పుడు ఎలా చెప్పగలుగుతారు? బీజేపీతో రేవంత్ రెడ్డి కలిస్తే కాంగ్రెస్ నాయకత్వం ఊరుకుంటుందా? అందువల్ల బీఆర్ఎస్ ఒక నెరేటివ్ చెప్పదలుచుకుంది. బీఆర్ఎస్ బీజేపీతో కలిసింది అనే అవకాశం ఉంది కనుక. సో బీఆర్ఎస్ బీజేపీ కలవలేదు, కాంగ్రెస్ బీజేపీ కలిశాయి అనే నెరేటివ్ చెప్పే ప్రయత్నంలో ఈ మాటలు చెప్తున్నారు. అందుకే కృష్ణా రివర్ బోర్డును తీసుకెళ్లి కేంద్రం చేతిలో పెట్టి తెలంగాణ ప్రజలకు నష్టం చేశారు, ఇలా రకరకాల విమర్శలు చేస్తూ కాంగ్రెస్ బీజేపీ కలుస్తున్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది రాజకీయంగా తెలివైన వ్యూహం అని అనుకోను, ఎందుకంటే ఇట్ విల్ నెవర్ సెల్. అంటే తెలంగాణ సమాజం అంత అమాయకంగా ఆ రెండు ప్రధాన ప్రత్యర్థులు కలుస్తారని నమ్మరు. అయితే బీఆర్ఎస్ తాను బీజేపీతో కలవడం లేదు తా అనే అంశాన్ని చెప్పే ప్రయత్నంలో ఈ వాదన చేస్తుంది. ఆ వాదన రాజకీయంగా పెద్ద ప్రయోజనం బీఆర్ఎస్కి ఇస్తుందని నేను అనుకోను. అందువల్ల అది ఎన్ని చెప్పినా బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అనుకునే అవకాశం రాజకీయంగా ఉండదు. రైట్ సార్, ఇక్కడ కాంగ్రెస్ భుజంపై బీజేపీ తుపాకీ అని అనలేదు, రేవంత్ భుజంపై బీజేపీ తుపాకీ అని అన్నారు సార్. చిన్న తేడా ఉంది. అంటే రేవంత్ రెడ్డిని గతంలో కూడా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, నాకు తెలిసి కేసీఆర్ కూడా విమర్శించారనుకుంటా సార్. ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి, మోహన్ భగవత్ కనుసన్నల్లో ఆయన గతంలో పనిచేశారు, ఇటువంటి కామెంట్స్ అన్నీ చేశారు. కాబట్టి రేవంత్ని కాంగ్రెస్ పార్టీ వేరు, రేవంత్ వేరు అని చెప్పి రేవంత్ని టార్గెట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇది జరిగిందనుకోవాలి. ఆ క్రమంలో భాగంగా అంటే రేవంత్ రెడ్డి వేరు, కాంగ్రెస్ వేరు కాదు కదా. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కదా, ఆయన ఇంకా వేరే బయట వేరే పార్టీ ముఖ్యం. అంటే కాంగ్రెస్ పార్టీ ఎజెండా వేరుంటుంది, రేవంత్ ఎజెండా వేరే, కాంగ్రెస్ ఎజెండా వేరుంటే రేవంత్ రెడ్డి పక్క పెడతారు, కాంగ్రెస్ ఎజెండా వేరు, రేవంత్ రెడ్డి ఎజెండా వేరుంటే రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చిస్తారండి కాంగ్రెస్? ఎన్నికలకు ముందు చేసిన ఆరోపణలు సార్, ఎన్నికలకు ముందు చేయడం పక్క పెట్టండి, ఇప్పుడు ఎట్లా సాధ్యమైతే? ఆయన ముఖ్యమంత్రి కదా రేవంత్ రెడ్డి, ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడైనా ఆరోపణ చేసినా పోనీ ఆయన ఒక పార్టీలో ఒక నాయకుడు, వన్ ఆఫ్ ద లీడర్స్. ఇప్పుడు ఆయనే నాయకుడు కదా, అంటే ఆయన ప్రభుత్వాన్ని ఆయనే నాశనం చేసుకుంటాడా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎజెండా వేరు, రేవంత్ రెడ్డి ఎజెండా వేరంటే అర్థం ఏంటి? రేవంత్ రెడ్డి తన ప్రభుత్వాన్ని తానే నాశనం చేసుకుంటాడా? ఎవరు నమ్ముతారండి ఈ రాజకీయంలో? మనం కామన్ సెన్స్ కూడా అందదు కదా. రేవంత్ రెడ్డి తన చేతుల మీదుగా తన ప్రభుత్వాన్ని నాశనం చేసుకుంటాడా? అంత అమాయకుడు ఎవడన్నా? సో అందువల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తాడా? ఆయనే కదా ముఖ్యమంత్రి, పోనీ ఆయన ముఖ్యమంత్రి పదవి పోతుంది, పోయే ప్రమాదం ఉంది అని అన్నప్పుడు లాజిక్ ఉంటుంది. ఇప్పుడు ఏది లేదు, కానీ ప్రశాంతంగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. అందువల్ల ఈ లాజిక్ వల్ల ఉపయోగాలు ఏమి ఉండవు. అందువల్ల బీఆర్ఎస్ బీజేపీ వ్యతిరేక ఫైట్ను ఇంటెన్సిఫై చేయడం ద్వారా తనకు బీజేపీకి సంబంధం లేదు అని ప్రజలు నమ్మించగలుగుతుంది. కానీ బీజేపీ వ్యతిరేక ఫైట్ బీఆర్ఎస్ చేయడం లేదు. పైగా బీజేపీ భాషలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనూ హిందూ వ్యతిరేకత ఉంది. ఈ స్టేట్మెంట్ ఎవరిది? బీజేపీ వాళ్ళది కదా. ఇప్పుడు కవిత మాట్లాడిన స్టేట్మెంట్ క్లియర్గా బీజేపీ స్టేట్మెంట్. అది ఒకవైపు ఏమో బీజేపీ నాయకులాగా మాట్లాడుతూ మరోవైపు మేము బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నామంటే జనం నమ్ముతారా? సో అందువల్ల ముందు బీఆర్ఎస్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్కు బీజేపీకి సంబంధము లేదు అనే అంశం ప్రజలు నమ్మాలంటే మోడీ ప్రభుత్వ విధానాలపైన బీఆర్ఎస్ పోరాడాలి. బీఆర్ఎస్ ఏంటంటే ఒకసారి పోరాడుతుంది, దుబ్బాక హుజూరాబాద్ ఆ టైంలో పోరాడింది, మళ్ళీ వెంటనే కామ్ డౌన్ అయిపోయారు. సో మళ్ళీ ఇప్పుడు ఎన్నికల సమయంలో ఏం చేస్తారు అనేది కదా. మీరు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ బీజేపీని టార్గెట్ చేయకుండా రాజకీయం చేస్తే ఎలా ప్రజలు ఏం అనుకోవాలి? అందువల్ల రేపు కాంగ్రెస్ పార్టీ బీజేపీని బీఆర్ఎస్ని ఇద్దరిని విమర్శిస్తున్నారు కదా. ఇంకా వాస్తవానికి ఇంకా రాబోయే కాలంలో పెరుగుతుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ భారత్ నాయయాత్రలో ఎవరిని విమర్శిస్తున్నారు? బీజేపీని కాదా?
సో అందువల్ల బీఆర్ఎస్ చేయాల్సింది ఏంటంటే, వారు స్ట్రాంగ్ యాంటీ బీజేపీ పొజిషన్ తీసుకుంటే అప్పుడు బీఆర్ఎస్ నమ్ముతారు, బీజేపీకి వ్యతిరేకంగా కాదు అని. లేకపోతే దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీల చరిత్ర చూసాం, ఒక్క ఆర్జేడీ మినహా ప్రతి ప్రాంతీయ పార్టీ ఎప్పుడు బీజేపీని విమర్శిస్తుందో ఎప్పుడు కలుస్తుందో తెలియదు. చంద్రబాబు నాయుడు నిలువెత్తు ఉదాహరణ, జగన్మోహన్ రెడ్డి ఒక ఉదాహరణ, దేవగౌడ కుమారస్వామి బీఆర్ఎస్కు కేసీఆర్కు మంచి మిత్రులు, బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా వచ్చారు. ఏమన్నా ఎక్కడున్నాడు ఇప్పుడు కుమారస్వామి బీజేపీ తెలియడా? సో అందువల్ల దేశవ్యాప్తంగా ఒక ఆర్జేడీ మినహా అన్ని ప్రాంతీయ పార్టీలు ఇదే చరిత్ర కదా. అందువల్ల మొదలు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని చెప్పే క్రమం కన్నా తాము బీజేపీకి వ్యతిరేకము అనే రాజకీయ అంశాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే అప్పుడు ప్రజలు నమ్ముతారు. రైట్ సార్, ఇంకో కామెంట్ కూడా చేశారు సార్ కేటీఆర్. ఈ మధ్య ఎన్నికల్లో ఓటమి గల కారణాలపై పోస్ట్ మార్టం నిర్వహిస్తూ ఉన్నారు, చాలా కారణాలను కూడా కనుగొన్నామని చెప్పారు, వచ్చే ఎన్నికల్లో అటువంటి ప్రాబ్లం లేకుండా వీటిని గుణపాఠంగా తీసుకుని మేము లోక్సభ ఎన్నికల్లో గెలవబోతూ ఉన్నాం అని చెప్పి చాలా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన చేసిన మరో కామెంట్ ఏంటంటే సార్, పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదు, ఆ సమన్వయం లేకనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అని చెప్పేసి. పార్టీ వేరు ప్రభుత్వం వేరు సార్, పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఎలా ఉండాలి అంటే? ఖచ్చితంగా ఉండాలి కదా, పార్టీ వేరు ప్రభుత్వం వేరు ఎట్లయితుందండి? అది అది బీఆర్ఎస్ పార్టీ సార్, కరెక్టే. ప్రభుత్వం ప్రభుత్వం ఆయన చెప్తున్నది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి ఇప్పటిది కాదు కదా, అధికారంలో లేనప్పుడు సమన్వయం ఎట్లుంటుంది సార్? కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ మధ్య సమన్వయం ఎందుకు ఉంటుంది? పార్టీ వేరు ప్రభుత్వం వేరు ఇన్ ద సెన్స్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వేరు, కాంగ్రెస్ ప్రభుత్వం వేరు అంతే కదా, ఎట్లా వేరైతుంది? అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పార్టీ నాయకులు ఉన్నారు? కాంగ్రెస్ వాళ్ళు మరి వేరే పార్టీ వాళ్ళు ఉన్నారా? మరి ఎట్లా వేరైతుంది సార్? విన్నా చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులు కాక బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారా? ఉండరు కదా. కేసీఆర్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు తప్ప వేరే వాళ్ళు ఉన్నారా? పార్టీ ప్రభుత్వము రెండు ఒకటే రాజకీయంగా. రాజ్యాంగ రీత్యా ప్రభుత్వము అందరికీ రిప్రజెంట్ చేస్తుంది, పార్టీ ఆ పార్టీ వారికే రిప్రజెంట్ చేస్తుంది. కాన్స్టిట్యూషనల్ యాంగిల్లో వేరు అని చెప్పడం వేరు, పొలిటికల్ యాంగిల్లో పార్టీ ప్రభుత్వం ఒకటే. పార్టీ వాళ్ళే నీకు ప్రభుత్వంలో ఉంటారు కదా, వేరే వాళ్ళు ఉంటారు, అధికారంలో ఉన్న పార్టీయే ప్రభుత్వం నడుపుతుంది. అయితే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలందరి కొరకు పనిచేయాలి, పార్టీగా తమ పార్టీ కొరకు పనిచేస్తారు. అయితే పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదు అన్నది ఇక్కడ అంటే, ప్రభుత్వం పైన నిరంతరం పార్టీ పర్యవేక్షణ ఉండాలి, ఆ ప్రభుత్వం గాడి తప్పకుండా, ఆ ప్రభుత్వం తప్పు నిర్ణయాలు తీసుకోకుండా, ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది అనేది పార్టీ యంత్రాంగం చెప్పాలి. సో అది చెప్పనప్పుడు ఏమవుతుంది అంటే పార్టీకి ప్రభుత్వానికి డిస్కనెక్ట్ ఏర్పడుతుంది, ఆ డిస్కనెక్ట్ దెబ్బతీస్తుంది. ఓడిపోయినప్పుడల్లా ఈ వ్యాఖ్యలు చేస్తారు. చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోయినప్పుడల్లా అంటాడు, నేను పార్టీని పట్టించుకోలేదు, ప్రభుత్వంలో తలమునకలేని, ఈసారి మళ్ళీ పట్టించుకుంటా అంటారు. సో అందువల్ల పార్టీ వేరు ప్రభుత్వం మధ్య సమన్వయం లేదని కూడా పొరపడం, అన్ని పార్టీ కార్యక్రమాలే ప్రగతి భవన్ వేదికగా నడిచాయి కదా. అందువల్ల తెలంగాణ బీఆర్ఎస్ ఓటమికి అసలు కారణం వదిలేసి కొసర కారణాలు వెతికితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పటికైనా బీఆర్ఎస్ ఆనెస్ట్గా అంగీకరించాల్సింది తాము ఏ కారణాలిత్యా ఓడిపోయామని. సో దానికి అనేక అంశాలు ఒప్పుకుంటున్నారు కూడా, అంటే కొన్ని పథకాల అమలు బూమరాంగ్ అయింది, అలాగే మా యాటిట్యూడ్ అంటే వ్యవహార సరళి దెబ్బతీసింది. సో దీంతో పాటు కొన్ని తమ తప్పులు లేవు, ప్రజల తప్పులాగా సోషల్ మీడియా మేము వాడుకోలేదు ఇలాంటివి కూడా చెప్తున్నారు. అందులో ఒక భాగం ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం లేదు అని. ఎన్ని చెప్పినా అధికారం ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి, ఒక్కసారి అధికారం కోల్పోయాక మనం ఎంత తాత్విక చింతన చేసినా ఎంత వేదాంతం చేసినా అధికారం మళ్ళీ రాదు. అందువల్ల ఎవరైనా పవర్లో ఉన్నప్పుడే ఆలోచించాలి ఇవన్నీ. సో చూస్తుంటే తమ తప్పుల్ని పవర్లో ఉన్నప్పుడు కన్నా పవర్ పోయినాక ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నారు. సో పవర్లో ఉన్నప్పుడు కనుక ఇలా ఆలోచించి ఉండి ఉంటే బీఆర్ఎస్ గెలిచేది కదా. ఈ ఆనెస్టీ, ఈ ఆత్మపరిశీలన, ఈ నిరంతర సెల్ఫ్ క్రిటికల్ ఎగ్జామినేషన్ అధికారం పోకముందు కనుక బీఆర్ఎస్ నేతలు చేస్తుంటే డెఫినెట్గా బీఆర్ఎస్ మళ్ళీ గెలిచేది. సో బట్ టూ లేట్ కదా ఇప్పుడు. రైట్ సార్, అంటే టీఆర్ఎస్ అంటే దానిలో తెలంగాణ ఉంది, బీఆర్ఎస్ దానిలో భారత్ ఉంది. తెలంగాణ ఏర్పడిందే మేము తెచ్చిందే టీఆర్ఎస్ అని చెప్పి కేసీఆర్ అని చెప్పుకునే ఆ పార్టీ
పేరు మార్పు వల్ల చాలా నష్టపోయిందనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై కేసీఆర్ త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారనే ఒక వార్తను చూడొచ్చు సార్ మనం. సో తిరిగి పార్టీ పేరు మార్చడం ద్వారా, టీఆర్ఎస్గా చేయడం ద్వారా పూర్వ వైభవం వస్తుందా ఆ పార్టీకి? తెలంగాణ తెచ్చుకోవడం తెచ్చుకున్నామని చెప్పుకుంటున్నారు అన్నారు. చెప్పుకోవడం ఏంటండి, తెచ్చింది టీఆర్ఎస్ కాకపోతే ఎవరు? అందులో అనుమానమే లేదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ తెచ్చిందా, తెలంగాణ తెలుగుదేశం తెచ్చిందా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, బీజేపీ సహకరించింది, కానీ తెచ్చింది టీఆర్ఎస్ఏ. తెచ్చిన నాయకుడు కేసీఆర్. అంటే కాదని ఎలా అనగల చరిత్రలో? అందువల్ల చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఎవరు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా తెలంగాణ కేసీఆర్ తెలంగాణ ఉద్యమం నడపడం వల్ల సాధ్యమైంది. అందరూ కలిసి పోరాడినమాట నిజం. ఒక్క కేసీఆర్ఏ కాదు, అన్ని పార్టీలకు చెందిన నాయకులు పోరాడారు. ఇదే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో హరీష్ రావు కేటీఆర్తో కలిసి నిరసన చెప్పారు కదా. నేను ఆ రోజు అసెంబ్లీలో ఉన్నాను కూడా. గవర్నర్ పైన, నరసింహన్ పైన తెలంగాణ ఎమ్మెల్యేలు ఏ రకంగా నిరసన తెలిపారు. సో అందువల్ల అందరూ పోరాడినా కూడా పార్టీ పెట్టి తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపు తెచ్చింది కేసీఆర్ టీఆర్ఎస్. అందువల్ల దట్ క్రెడిట్ షుడ్ గో టు ద కేసీఆర్. మీరు విమర్శించగానే విమర్శించాలి తప్ప ప్రద్దాంట్లో మనం తప్పు పట్టకూడదు. అందువల్ల అయితే తెలంగాణ ఒక్క కేసీఆర్ వల్లనే వచ్చిందా? డెఫినెట్గా కేసీఆర్ చెప్పలేదు ఆ మాట. ఎందుకంటే సోనియా గాంధీ ఇవ్వడం అని కృతజ్ఞతలు చెప్తూ కేసీఆర్ ఫ్యామిలీతో పాటు వెళ్ళి కేసీఆర్ సోనియాకు ధన్యవాదాలు చెప్పి మేము కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం చేస్తామని ప్రతిపాదన పెట్టాడు కదా. అందరు తెలిసిన విషయమే. అసెంబ్లీలో కూడా ఆన్ రికార్డు సోనియా గాంధీ కృతజ్ఞతలు చెప్పాడు. అందువల్ల సోనియా రాజకీయ నిర్ణయం లేకుంటే తెలంగాణ రాదు. కానీ అదే సమయంలో తెలంగాణ పోరాటం లేకుండా తెలంగాణ రాదు. తెలంగాణ పోరాట నాయకత్వం వహించింది టీఆర్ఎస్ కేసీఆర్. అందువల్ల తెలంగాణ అస్తిత్వవాదం టీఆర్ఎస్ మధ్య విడదీయరాని బంధం ఉంది. ఆ విడదీయరాని బంధాన్ని ఎఫెక్ట్ చేస్తూ భారత రాష్ట్ర సమితి పెట్టారు. ఎందుకు పెట్టారో ఎవరికీ తెలియదు. అంటే మరి అంత ఊహించుకున్నారా దేశ ప్రధాని అవుతారు అని, దేశవ్యాప్తంగా అంత ఊపు వస్తుంది అని అనుకున్నారో మనకు తెలియదు. బట్ ఏదైనా ఇట్ వాజ్ ఎన్ ఓవర్ కాన్ఫిడెన్స్. నేను ఆ రోజుల్లో కూడా బీఆర్ఎస్ అనే ప్రయోగము ఎదుర్కొనే సవాళ్ళ గురించి చాలా మాట్లాడాను. అయితే ఒకవేళ ఏం జరుగుతుంది అని మీలాంటి వాళ్ళు అడిగినా నేను సమాధానం అప్పుడు చెప్పలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పెట్టారు, లెట్ హిమ్ ట్రై, హు ఆర్ వీ టు ప్రిడిక్ట్ అనేది నా ఆర్గ్యుమెంట్. ఎవరు కొత్త పార్టీ పెట్టినా ఎవరిపైన నేను అలా కామెంట్ చేయను. కానీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ అనేది ఒక రాజకీయంగా ఏ ప్రభావము చూపడం అంత ఈజీ కాదు అని. అదే నిజమైంది. బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాలు ఎక్కడ వేళ్ళునుకున్న ఉదాహరణ కూడా లేదు. ఒక మహారాష్ట్రలో కాస్తంత అలచల్ జరిగింది, కానీ మిగతా రాష్ట్రాల్లో కేసీఆర్ వెళ్ళలేదు. ఈలోగా అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయాడు. ఇప్పుడు జరగబోయేది లోక్సభ ఎన్నికలు. ఇప్పుడు కేసీఆర్ ఏం చేయాలి? బీఆర్ఎస్గా ఉంటే లోక్సభ ఎన్నికలు ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయాలి. ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసినప్పుడు అక్కడ పోయి ప్రచారం చేయాలి. తన ఇక్కడ ఉన్న రిసోర్సెస్ను అక్కడికి కూడా కొంత షేర్ చేయాలి. దానివల్ల ఏమైనా కొత్తగా ఏమైనా ఎంపీ సీట్లు వస్తాయా? తెలంగాణలో మొదలు ఎంపీ సీట్లు నిలుపుకోవడమే ఛాలెంజింగ్గా ఉన్నది. గెలిచిన 9 ఎంపీ సీట్లు గెలుచుకోవడమే ఛాలెంజ్ బీఆర్ఎస్కు. ఈ ఛాలెంజ్ వదిలేసి మహారాష్ట్రలో పోయి ప్రచారం చేసి మధ్యప్రదేశ్లో పోయి ప్రచారం చేస్తే ఆడ ఎంపీ సీట్లు వస్తాయో లేదో తెలియదు. ఒకవేళ గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్తో ఉంటారో లేదో తెలియదు. ఎందుకంటే ఇక్కడున్న ఎమ్మెల్యేలే ఉంటారో లేదో అనే టెన్షన్ పడుతుంటే మహారాష్ట్రలోనో మధ్యప్రదేశ్లోనో ఒరిస్సాలోనో ఎవరినో గెలిపించుకుంటే వాళ్ళ టైం ఉంటారా? ఇప్పుడు గిరిధర్ గుమాంగ్ ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి, హైదరాబాద్ వచ్చాడు, బీఆర్ఎస్లో చేరాడు, నానా అడవాడు జరిగింది. ఆయన పోయి ఈ మధ్య కాంగ్రెస్లో చేరాడు. మీకు కుమారస్వామి బీఆర్ఎస్ ఆవిర్భావ సమావేశానికి వచ్చాడు, ఈలోగా ఆయన వెళ్ళి బీజేపీలో చేరాడు. అరవింద్ కేజ్రీవాల్, భగవత్ మాన్ ఆప్ నాయకులు ఖమ్మంలో బీఆర్ఎస్ సభకు వచ్చారు. ఇవాళ వాళ్ళు పోయి కాంగ్రెస్తో ఇండియా కూటమిలో సీట్లు సర్దుబాటు చేసుకుంటున్నారు. ఇక మరి బీఆర్ఎస్కు ఎవరు మిగిలారు? మిత్రులు మిగలలేదు. ఇప్పుడు కేసీఆర్కు ఉన్న సమయము, వనరులు ఇవన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో వెళ్ళి అక్కడ లోక్సభ ఎన్నికల క్యాంపెయిన్కు ఉపయోగపడించుకుంటే తెలంగాణలో ఉన్న గ్రౌండ్ కూడా కదిలిపోతుంది. పోనీ అదే అని చెప్పి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అని చెప్పి అన్ని రాష్ట్రాల్లో పోటీ అక్కడ కేసీఆర్ ఒక్క మీటింగ్ అటెండ్ కాక ఆడ ఏ ప్రయత్నము చేయకపోతే ఆడ డిపాజిట్ గల్లంతా ఇంకా అవమానపాలవుతారు. సో అందువల్ల ఇక్కడ బయటికి వెళ్ళే పరిస్థితులు ఇప్పుడు తెలంగాణలో కన్సాలిడేట్ చేసుకోవాలి.
తెలంగాణలో గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలను నిలుపుకోవాలి, రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మంచి పర్ఫార్మెన్స్ చూపాలి, అలా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ప్రిపేర్ కావాలి. ఇవన్నీ వదిలేసి ఆడ ఏమీ లేని మహారాష్ట్ర కర్ణాటక ఇవన్నీ తిరిగాడనుకోండి కేసీఆర్, ఏం పోతుంది, ఉన్న తెలంగాణ పోతుంది. అందువల్ల ఐ థింక్ బెటర్ సెన్స్ విల్ ప్రివైల్. సో అందువల్ల బీఆర్ఎస్గా మార్చు క్లోజ్ చేయడమే పరిష్కారం. తెలంగాణ రాష్ట్ర సమితిగా మిగిలిపోతేనే ఆ పార్టీకి శ్రేయస్కరం, కేసీఆర్ కూడా శ్రేయస్కరం. మనకు ఆచరణాత్మకం కాని ఆకాంక్షలు పెట్టుకొని అవకాశాలే లేని ఊహల్లో ఆలోచనల్లో ఎవరు విహరించినా అది పొరపాటే. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించిన